ఆ రైతన్నకు 7 లక్షల రూపాయలు దక్కని ఒక్క రైతును చూపించలేకపోయాడు ఈ పెద్ద మనిషి ఈ దత్తపుత్రుడు ఎవ్వరు రాలేదు సార్ ఏం మీరు సచ్చినారా బతికినారా అని కూడా ఎవరు వచ్చాడో లేదు సార్ ఇన్ని రోజుల నుంచి ఎవ్వరు రాలేదు ఏమమ్మ మీ పరిస్థితి అని కూడా అడగలేదు సార్ మీకు ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం అందిందా లేదా మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఇప్పుడు దాకా ఏ సహాయం చేయలేదు సార్ ఆఫీసులు అన్ని తిరిగి తిరిగి కలిసిపోయి ఊకిని కాలిగిని ఉన్నాం సార్ ఏ సహాయం చేయలేము ఇంతవరకు ముఖ్యంగా మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు మా పిల్లల భవిష్యత్తు బాగుండాలని పవన్ కళ్యాణ్ సహాయం చేస్తాడని ఇక్కడ వచ్చినా ఇక్కడ దాకా వచ్చినా నా జీవితంలో నాన్నగారు చనిపోయిన తర్వాత మాట్లాడిచ్చే గాని ఎలా ఉన్నావు అని వచ్చిన వాళ్ళు మొదటి వ్యక్తి మీరే సార్ పవన్ కళ్యాణ్ మీ దగ్గరికి వచ్చి ఒక లక్ష రూపాయలు సాయం చేయనో ఏ విధంగా చూస్తారమ్మా నాకైతే దేవుళ్ళకి కనపడుతున్నాను మా లాంటి వాళ్ళకు దేవుడే సరేనా ఎందుకమ్మా మీరు ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని అడగలేదంటారా మీరు ఎందుకంటే ఇంతవరకు సాయం చేయలేదా ప్రభుత్వం మీకు ఏం రాలేదు సార్ ఇట్లా రైతు కింద అప్పేయని పెట్టినాము ఏం డబ్బులు అయితే ఏం రాలేదు సార్ చనిపోయిన తర్వాత మల్లికార్జున చనిపోయిన తర్వాత ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాయం అసలు ఏం లేదండి ఎలాంటిది లేదు మనకి మీరు పెట్టుకున్నారా ఏమైనా అసలు ఇలాగా ఇలా జరిగింది మాకేమైనా సాయం చేయాలని అడిగారా పెట్టామండి ఎవరు అడిగినా వాళ్ళకి అన్ని ఇచ్చి డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చాం గానీ ఏది మనకి రాలేదు ఇప్పటి వరకు కదా ప్రభుత్వం 7 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పింది మరి ఆ దిశగా మీకు మీరు ప్రభుత్వ కార్యాలకు వెళ్తే ఎలాంటి పరిస్థితి మీకు ఎదురైంది అక్కడ కొంచెం డబ్బు ఉంటే పట్టించుకుంటారు సార్ ఏం లేని వాళ్ళని ఆడ పట్టించుకుంటారు సార్ ఆ సార్ వాళ్ళు వచ్చి రాత్రి ఇంటి ఇక్కడికి రాండి మా వచ్చింటే వచ్చినాం సార్ ఆయన సార్ ఆ సార్ అంటే మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ 1 లక్ష రూపాయలు ఇస్తున్నాడు ఏ విధంగా ఉందమ్మా మీకు మాకు 1 లక్ష రూపాయలు ఇస్తే దేవుడు వరం ఇచ్చినంత ఉంటుంది సార్ కొంచెం ఊపిరి తిరిగి సార్ సార్ 2 అప్పులన్నా కట్టుకోవచ్చని సార్ పనికిపోతే తినాలా లేకుండా లేదు సార్ మాకు ఇంట్లో పెద్ద దిక్కులేరు సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీ దగ్గరకు వచ్చాడు ప్రభుత్వం ఆదుకోలేదంటున్నారు పవన్ కళ్యాణ్ మీ దగ్గరకు వచ్చి 1 లక్ష రూపాయలు చెక్ ఇస్తున్నారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు